మనం జరిగిన దాని మీద కంటి ఎంత అయిపోయింది నా దిక్ ఫైన్ చేసే పాసిబిలిటీ ఉంటే ఆ ఫ్యామిలీకి సంబంధించి కలెక్టర్ రిప్రజెంటేషన్ కలెక్టర్ ఏర్పాటు ఇస్తాం దానికి సంబంధించి రిపోర్ట్ అయిపోయింది. రిపోర్ట్ 21 మంది. రెండోది అక్బర్ ఖాన్. అక్బర్ ఖాన్ దుబాయ్లో ఫారిన్ సిల్క్లూర్ పడికి డిప్యూటేషన్ ఇస్తారు ఒక ఆమెని, ఇంకొక ఆమె హరిత, ఒక ఆమె హరిత, ఇంకొక ఆమె ఒకరు రేడియోస్ లేకుండా ఒకరు డిప్యూటేషన్కి పోయినారు. ఒక ఆమె గూడూరులో పనిచేసుకుంటుంది, ఒక ఆమె నెల్లూరు పొగతోటలో పనిచేసుకుంటుంది. గైనకాలజిస్ట్లు మనం చూద్దాం సార్, 16 మెంబర్స్ ఉండాలి గైనకాలజిస్ట్. అదేలే పూనమ్ మాల్కొండే డైరెక్ట్గా ఇచ్చిన డిప్యూటేషన్సేలే, కానీ ఆయనే కూడా అడుగుతుంది ఏంటంటే వాళ్ళకైనా కనీసము ఒకే ఒక రేడియాలజీ డిపార్ట్మెంట్ ఉంది, నెల్లూరు అంతా రచ్చవుతుంది, ఆమెకెళ్ళి డిప్యూటేషన్ వేస్తారు. ఇద్దరు చూస్తే గూడూరులో ఒక ఆమె పనిచేస్తుంది, నెల్లూరులో ఒక ఆమె పనిచేస్తుంది, కనీసం యాక్షన్ లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ రోజు నాకు తగ్గుతుంది, వాళ్ళు వస్తారు యాక్సిడెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్ అడుగుతారు, లేదంటే వుండ్ సర్టిఫికేట్ అడుగుతారు. వీళ్ళు ఏంటంటే రేడియాలజీ ఇప్పుడు లేదంటారు. గైనిక్లు ఎంతమంది ఉన్నారు చెప్తారు? స్వర్ణలత ఒక ఆమె, విద్యారామ రెండు డిప్యూటేషన్స్, వీళ్ళిద్దరు ఒక నెల్లూరులో. ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి సంబంధించి ఒక ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజ్, ఈ మెడికల్ కాలేజ్లో ఈ రాష్ట్రంలో లేని విధంగా మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ వైజ్ తీసుకుంటే క్వాలిటీ ఎక్విప్మెంటు భగవంతుడి దయవల్ల మన మెడికల్ కాలేజీలో ఉంది. కానీ దురదృష్టవశాత్తు దారుణమైన ఏంటంటే ఈ మెడికల్ కాలేజ్ జీతాలు తీసుకుంటూ 21 మంది డాక్టర్సు ఇక్కడ ఈ మెడికల్ కాలేజీలోంచి జీతాలు తీసుకుంటూ పక్క జిల్లాలకి డిప్యూటేషన్ పోయినారు. 11 మంది 2 సంవత్సరాల నుంచి అన్ఆథరైజ్డ్ లీవ్, 5 మంది అయితే అంటే వాళ్ళు ఉన్నారా లేదా కూడా తెలీదు. ఒక 5 మంది డాక్టర్స్, ఒక 5 మంది రెసిగ్నేషన్స్కి పెట్టుకున్నారు 2 సంవత్సరాల నుంచి. ఆ రెసిగ్నేషన్స్ ఆమోదించకుండా వెయిటింగ్, అంటే దాదాపు 31 మంది డాక్టర్స్ ఉండి లేనట్టే. బాధాకరమైన విషయం ఏంటంటే రేడియాలజీకి సంబంధించి మనకి 3 డాక్టర్స్ ఉన్నారు లెక్క ప్రకారం, ఏడ చూస్తే ఒక్క డాక్టర్ పనిచేయదు. ఇక్కడ నుంచి చిలకలూరిపేటకి డిప్యూటేషన్ ఇస్తున్నారు రేడియాలజిస్ట్ని, ఒక 2 డాక్టర్స్ అయితే అన్ఆథరైజ్డ్ లీవ్, అసలు లేరు 3 రేడియాలజిస్టులు. బాధాకరమైన విషయం ఏంటంటే గైనకాలజిస్టులు 16 మంది గైనకాలజిస్టులు ఉండాల్సిన ఈ హాస్పిటల్లో కేవలం 5 మంది పనిచేస్తున్నారు, 5 మంది డిప్యూటేషన్ మీద పోయినారు విశాఖపట్నానికి, గుంటూరుకి. పీడియాట్రిక్స్ చిన్నపిల్లలకి సంబంధించి 12 మంది ఉండాలి అంటే 2 ఉన్నారు, 6 మంది డిప్యూటేషన్ మీద పోయినారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక్కడున్న మంత్రులు ఏం చేస్తున్నారని. ఒక మంచి మెడికల్ కాలేజ్ వచ్చింది పేద ప్రజలకి, అందరికీ కూడా అందుబాటులో, దానికి కూడా పేద పిల్లలకి కూడా దగ్గర నుంచి పేద ప్రజల దగ్గర అందరికీ కూడా మంచి జరుగుతుంది, పేదలందరూ కూడా ఒక మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇక్కడికి వస్తారు అని అందరూ కూడా భావిస్తుంటే ఇక్కడ 21 మంది పని చేయకుండా డిప్యూటేషన్ విశాఖపట్నానికి పంపించారు అంటే ఇక్కడున్న మంత్రుల చేతకాంతనమా, లేకపోతే ఈ మెడికల్ కాలేజ్ని అణిచివేసి తమ మెడికల్ కాలేజ్ని డెవలప్ చేసుకోవాలని ఒక కుట్ర జరుగుతుందా అని మాకు అర్థం కావట్లా. మంత్ ఇక ఒక డాక్టర్ అయితే ఆమె పేరు ఎమర్జెన్సీ మెడిసిన్లో పాపం రెసిగ్నేషన్ పెట్టింది 2 సంవత్సరాల నుంచి, ఆ రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయరు. ఆమె ఇక్కడ కాకుండా నారాయణ మెడికల్ కాలేజ్లో పనిచేస్తుంది. కొందరు అసలు ఉన్నారా లేరా అని కూడా తెలియదు. 2 సంవత్సరాల నుంచి లేనప్పుడు వాళ్ళు రెసిగ్నేషన్ పెట్టినప్పుడు రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేసి కొత్త డాక్టర్స్ని తీసుకొని ప్రజలకి మంచి చేయాల్సింది పోయి దారుణమైన పరిస్థితి. రేడియాలజీలో ఒక్కరు లేరు. స్కానింగ్ చేయించుకోవాలన్నా, ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా కూడా బయటికి వెళ్ళి 3,000-4,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని, ఇక్కడేమో స్కానింగ్లో 1,00,000 రూపాయలతో మంచి ఎక్విప్మెంట్ ఉంది, కానీ 3 డాక్టర్లు ఉంటే ఒక డిప్యూటేషన్, ఒక డాక్టర్ గూడూరులో పనిచేస్తుందంట, ఒక డాక్టర్ నెల్లూరు పొగదోట్లో పనిచేస్తుందంట. ఎక్కడ దుర్మార్గం ఇది?
అవసరం లేని వాళ్ళని తొలగించేయండి, ఇక్కడ పని చేయడం ఇష్టంలోనే తీసేసేయండి, అవసరం లేదు. సస్పెండ్ చేస్తే పని చేసే వాళ్ళు వస్తారు, పేద ప్రజలకు పని చేయాలనుకున్న డాక్టర్స్ ఇక్కడికి వస్తారు. డాక్టర్ వృత్తిని గౌరవంగా భావించాలా? ఈరోజు మేము ఏ డాక్టర్ని కూడా కించపరచట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి సార్, మీకు ఇష్టం లేనప్పుడు, మీకు ఇక్కడ కాదు, మీకు ఇక్కడ మీకు జీతాలు మాకు సరిలేవు, మాకు సరి రావట్లేదు అని చెప్పినప్పుడు మీరు ధైర్యంగా వెళ్ళిపోండి. నిజాయితీగా పనిచేసి ఈ జీతానికి పనిచేసి ప్రజలకు ప్రయోజనం చేయాలని డాక్టర్లే వస్తారు. మీకు ఇష్టం లేనప్పుడు దయచేసి వద్దు. ఎందుకు అన్యాయంగా ఒక్కటి ఆలోచించండి, ఒక బిడ్డ ప్రాణం. మొన్న ఒక 10 రోజుల క్రితం డాక్టర్ల కొరత వల్ల, నిర్లక్ష్యం వల్ల 9 నెలల గర్భిణి కడుపులో బిడ్డతో సహా, ఒక పసి బిడ్డ 20 సంవత్సరాల బిడ్డ చనిపోయింది, ఒక కూతురు. అదే ఈరోజు 16 మంది డాక్టర్స్ ఉంటే ఎక్కువ కేర్ ఉండేది కదా, ఆ ప్రాణం ఈరోజు ఉండేది కదా. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఆ బిడ్డ ప్రాణం తీసుకురాగలుగుతారు? ఒకవేళ అర్జెంటు స్కానింగ్ చేయించుకోవాలంటే, ఒకవేళ అర్జెంటుగా ఏమన్నా స్కాన్ చేయించుకోవాలంటే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలా? ఇక్కడ ఎక్విప్మెంట్ ఉండి బూజులు పట్టిపోయి తుప్పు పట్టిపోతుంటే ఇక్కడ ఉన్న డాక్టర్లు డిప్యూటేషన్కు బిందిపోయినారు. ఏం కర్మ అని అడుగుతా ఉన్నా. ఈరోజు అడుగుతా ఉన్నా మంత్రి నారాయణ గారిని, ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, మాటకు వస్తే మేము మాట్లాడుతున్నారో, ఈరోజు మీరు మంత్రి నారాయణ గారు, జిల్లా మంత్రి గారు, మీరు ఒక మెడికల్ కాలేజ్ నడుపుతా ఉన్నారు, ఇదే విధంగా మీరు మెడికల్ కాలేజ్ నడుపుతున్నారా, రేడియాలజీ డిపార్ట్మెంట్లో డాక్టర్ లేకుండా నడుపుతున్నారా అని అడుగుతా ఉన్నా. 16 మంది ఉండాల్సిన గైనకాలజీస్ 5 మందితో నడుపుతున్నారా? 12 మంది పిల్లలు పీడియాట్రిషన్స్ ఉండాలంటే ఇద్దరితో నడుపుతున్నారా? డిప్యూటేషన్స్ పంపిస్తారా 21 మందిని ఇక్కడి నుంచి ఇక్కడ జీతాలు తీసుకుంటూ? బుద్ధుగా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇక్కడికి రావాలంటే నా భయపడుతున్నారు. ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది ఈరోజు, దీని వల్ల పర్మిషన్స్ కూడా మీద ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఎంక్వైరీకి ఎంసీఏ కానీ వచ్చి, ఒకవేళ ఇక్కడ కానీ వచ్చి చూస్తే డాక్టర్ లేకపోతే సీట్లు వెనకపోయే పరిస్థితి ఉంది. కొత్త పీజీ సీట్లు రావాలంటే డాక్టర్స్ ఉండాలా? దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు నెల్లూరు నగరంలో. ఒక పక్క 48 కోట్ల క్యాన్సర్ హాస్పిటల్ వస్తే దాన్ని తీసుకెళ్లి వైజాగ్కి తరిమారు. అదే 48 కోట్ల రూపాయలు క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇక్కడ ఉన్నుంటే, పెట్టునుంటే 4 సంవత్సరాల క్రితం మనకు శాంక్షన్ అయిన టెరిషరీ కేర్ సెంటర్ ఫర్ క్యాన్సర్ ఈ రాష్ట్రంలో 2 అయితే, దాన్ని కూడా తీసుకెళ్లి విశాఖపట్నం పంపించారు. అదే 48 కోట్ల రూపాయలు ఇక్కడ ఫస్ట్ కానీ ఇనిషియేషన్ తీసుకోనుంటే ఈరోజు ఆ క్యాన్సర్ హాస్పిటల్ డెవలప్ అయ్యేది. ఈరోజు మన బిడ్డలు నాకు తెలుసు ఇక్కడ నుంచి చెన్నై క్యాన్సర్ హాస్పిటల్కా, లేకపోతే ఇక్కడ నుంచి బసవదార్గంగా నడబోతున్నారు తప్ప మన రాష్ట్రంలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ దిక్కులేదు. మేము ఈ చేసాం అవి చేసామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం కనీసం ఒక క్యాన్సర్ హాస్పిటల్ కట్టలేకపోయింది 4.5 సంవత్సరాలు. వచ్చింది కూడా ఈ నెల్లూరు నగరం నుంచి పంపించాడంటే నారాయణకు తెలీదా, మంత్రికి తెలీదా అని అడుగుతా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈరోజు మళ్ళీ ఒకటి అడుగుతా ఉన్నాం. గౌరవనీయులు చాట్ల నరసింహారావు గారిని చైర్మన్ వేశారు. సార్, మీకు ఇంతమంది వెనక్కి వెళ్తుంటే కనిపించట్లేదా? నిజంగా బాధేస్తుంది. రాజకీయాలు క్రీడలకైతే క్రీడాకారుడు నేయండి, డాక్టర్ సంబంధించిన చైర్మన్లు ఏమైనా అయ్యాలంటే రాజకీయ పరంగా ఒక డాక్టర్ నేయండి, కనీసం అర్థం చేసుకోగలుగుతాడు. ఒక డాక్టర్ని కానీ డాక్టర్ని తీసుకొచ్చి హాస్పిటల్కి, ఒక క్రీడాకారుని కానీ క్రీడాకారికి వేస్తే మన దేశంలో వైద్యం ఇట్టే ఉంటుంది, విద్య ఇట్టే ఉంటుంది, క్రీడా వ్యవస్థ ఇట్టే ఉంటుంది. రాజకీయాలు ఎక్కడైనా చేసుకోవచ్చు, విద్య వైద్యం క్రీడలో చేసుకోకూడదు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం అక్కడే చేస్తుంటాం మన రాజకీయాలన్నీ కూడా. 30 మంది ఉన్న డాక్టర్లు లేకపోతే తీసోదల బారు నుంచి కొత్త డాక్టర్లు వేయాల్సింది పోయి, వేకెన్సీని ఫిల్ చేసుకోవాల్సింది పోయి, ఇదే నారాయణ మెడికల్ కాలేజ్లో ఇలాగే చేస్తారని అడుగుతా ఉన్నా. అంటే మీ సొంత కాబట్టి ఇది కానీ డెవలప్ అయితే మీ మెడికల్ కాలేజీకి ఇది పగులుతుంది కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆందోళన భయం ఖచ్చితంగా ఉందని చెప్తా ఉన్నా. లేకపోతే నీ రివ్యూల్ మీటింగ్ పెట్టావు, ఈరోజు ఏ రోజున మెడికల్ కాలేజ్కి వచ్చావా? ఏ రోజున ఒక మెడికల్ కాలేజ్కి వచ్చి రివ్యూ పెట్టి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరని తీసుకున్నారా? దాదాపు నాకు తెలిసి ఈ 2 డిపార్ట్మెంట్లోనే, ఒక పీడియాట్రిక్స్, ఒక గైనిక్లోనే దాదాపు 20 మంది లేరు. ఉండాల్సిన రేడియాలజిస్ట్లో ఎంతమంది ఉండాలి సార్? 3 ఉండాలి. మామూలుగా ఉండాల్సింది ఎంతమంది? 4 ఉండాలా? 4 రేడియాలజిస్టులు ఉండాలి మామూలుగా అయితే. కానీ మనకి 3 అలాట్మెంట్ అయినారు. ఆ 3 చూస్తే ఒకరు గూడూరు, ఒకరు నెల్లూరు పొగతట, ఒకరు చూస్తే చిలకలూరుపేట డిప్యూటేషను. ఒక్కరైనా ఒక పేదవాడు స్కానింగ్ చేయించుకోవాలంటే 2000 రూపాయలు కట్టుకోవాలా? ఏంటండి ఇది?
ఏంటంటే మేము ఈ చేసాం అయి చేసాం ఉన్నదాన్ని సరిగ్గా చేయలేకపోతున్నారు, కొత్త దాన్ని తెమ్మంటున్నాం మేము. ఆ 21 మంది డెప్యుటేషన్ వెనక్కి పిలిపించండి, లాంగ్ లీవ్ పెట్టిన వాళ్ళు అవసరమైతే పని చేస్తారు, లేకపోతే తీసేయండి. ఈడ లీవ్ పెట్టి బయట పని చేసుకునే వాళ్ళు అవసరమా మనకి? ఒక ఆయన ఇక్కడ లీవ్ పెట్టినాడు దుబాయ్లో పని చేసుకుంటున్నాడు, ఒక ఆయన ఇక్కడ లీవ్ పెట్టినాడు పొగదాట్లో పని చేసుకుంటున్నాడు, ఒక ఆమె ఇక్కడ లీవ్ పెట్టినది విశాఖపట్నంలో పని చేసుకుంటుంది. అవసరం వాళ్ళంతా మనకి తీసేయండి, అవసరం అయితే సస్పెండ్ చేయండి, కొత్త వాళ్ళని తీసుకురండి. పేదల కోసం పనిచేయాలా, ప్రభుత్వం ఇచ్చే జీతం కోసం నిజంగా పనిచేయాలనుకున్న డాక్టర్లే తీసుకోండి. చాలామంది కొత్తగా వచ్చిన డాక్టర్లు రెడీగా ఉన్న వస్తే పనిచేసేదానికి వాళ్ళందరూ కూడా తీసుకోండి. దయచేసి డాక్టర్లందరికీ మేము చెప్పేది ఒకటే, సార్ మీరందరూ అంటే మాకు గౌరవం. నేను ఒక డెంటిస్ట్నే, నిజంగా పేదలకు పనిచేయాలా, మీరు తీసుకుంటున్న జీతం కోసం పనిచేయాలనుకుంటే పనిచేయండి, ఇష్టం లేకపోతే దయచేసి వెళ్ళిపోండి. మాకు మరి మాకు ప్రైవేట్ ప్రాక్టీస్లోనే మాకు డబ్బులు వస్తాయి, మాకు ఇక్కడ రావట్లేదంటే దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్, దయచేసి వెళ్ళిపోండి. కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు, ఎవరైతే ఇష్టమైన వాళ్ళే వస్తారు. దీన్ని మరోసారి ఆయన ఇట్టన్నాడు ఆయన అట్టన్నాడు అని మాత్రం అనుకోవద్దు, విమర్శగా తీసుకోవద్దు. మీ బిడ్డలుంటే, ఈరోజు నేను చెప్తున్నా, ఒక బిడ్డ వెనక్కిపోయి ఒక బిడ్డ చనిపోతే మీరు తీసుకురాగలుగుతాం, మనం తీసుకురాగలుగుతాం, ఎంత బాధపడతాం. మన చేత పొరపాటు జరిగి చనిపోవటం వేరు. ఒక్కొక్కసారి డాక్టర్స్ కూడా దేవుళ్ళు కాదు, నాకు తెలుసు, బై మిస్టేక్స్ జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి. ఒక్కొక్కసారి అది మన చేతిలో లేని జరిగినప్పుడు మనం ఏం చేయలేం, కాదనట్లేదు, కానీ ఇది దిస్ ఇస్ ప్యూర్ నెగ్లిజెన్స్. ఉన్న డాక్టర్లు పనిచేయకపోతున్నప్పుడు, లేని డాక్టర్లు లేనప్పుడు ఇలా చేస్తే ఇది నెగ్లిజెన్స్. ఇది మన పేదలను అవగౌరవపరుస్తూ లెక్కలేనితనం. దయచేసి దాన్ని ఉంచుకోవద్దు, దయచేసి మిమ్మల్ని కోరుతున్నా. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి.